మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ లో జరిగిన 11 మంది దళితుల హత్యకు కారణం కేంద్ర రాష్ట ప్రభుత్వాల హత్యలేనని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వికారాబాద్ జిల్లా అధ్యకులు పెద్ది అంచయ్య ఆధ్వర్యంలో కుల్కచిల్ల మండలంలో మానవ హారం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. అగ్రవర్ణాల ఆగడాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని, దానిలో ఏ ఒక్క అక్షరం కూడా సవరించకూడదని, సవరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన సూచించారు. దళితులపై కాల్పులు జరిపిన వారిపై పోలీసులు కానీ మరియు ఎవరైనా సరే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన ఈ క్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం, పరిగి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుప్పల్లి అశోక్ కుమార్, జిల్లా నాయకులు పి నరసింహులు, వై అశోక్ కుమార్, డబ్బు శ్రీనివాస్, నాగని వెంకట్రాములు, ఎస్ వెంకట్, దోమ మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు గండేడు మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనవారాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ యాక్ట్ ఉన్నదో దాన్ని సుప్రీంకోర్టు నిర్వీర్యం చేసి కుట్రలు చేస్తూ ఉంటే అందులో భాగంగానే ఉద్యమాలకు పాల్పడినటువంటి, ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క దళిత బిడ్డలను, ఎస్సీ తీసి మైనార్టీలను పోలీసులు కావచ్చు లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇందులో భాగమే. 11 మంది దేశ స్థాయిలో ఉద్యమకారులను, అంబేద్కర్ వాదులను ముట్టన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దాంట్లో నుంచి ఒక ఫుల్ స్టాప్, ఒక కామా కూడా తీయడానికి వీల్లేదు. ఎట్లా ఉన్నదో అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తప్పని పరిస్థితులలో మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేసే కుట్రలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క బహుజనుల ఆగ్రహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉరిగావలసి వస్తాయని చెప్పి ఈ యొక్క ప్రాంతం నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ శక్తులు నిలబడలేవు, రేపు పొద్దున కూడా మీకు అదే పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తా ఉన్నాం, కబడ్దార్ కాషాయం మూకల్లారా, మీరు చేసేటువంటి అల్లర్లు మానుకోవాలి, మీరు చేసేటువంటి గుండాగిరి ఒక ముందు సాధనీయమని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాల్లో మన యువత అంతా కూడా కలిసికట్టుగా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం.